మీరేమనుకుంటున్నారు? నా కలెక్షన్ బాగుందా? వీటిని సేకరించడానికి నాకు చాలా రోజులు పట్టింది, అరుదైనవి. దీన్ని చూడండి, దీనికోసం నేను చాలా రోజులు వెతికాను. కామిక్ రైటర్ ఫునియా ఫునియాకి సన్మాన సభ జరిగినప్పుడు మెడల్ ఇచ్చారు. ఇటువంటి మెడల్ ని అక్కడి స్టాఫ్ మెంబర్స్ కి మాత్రమే ఇస్తారట. మరలాంటప్పుడు ఇది నీకు ఎలా దక్కింది? ఈ కంపెనీ ఎండి నా స్నేహితుడు, నేను చెప్పబట్టే వారికి మెడల్ సులభంగా దక్కింది. ఆ పక్కనున్నదాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఇదేదో ఎజిప్టియన్ కింగ్ దట, ఎన్నో ఏళ్ల క్రితం చేసిందట. ఇటువంటి కలెక్షన్ ఈ ఊళ్ళో నా దగ్గర మాత్రమే ఉంటుంది, ఇంకెవ్వరి దగ్గర ఉండదు. ఇది ముమ్మాటికి నిజం. దాన్ని నేను చూసిస్తాను. లేదా నోబితా, ఎంత పని చేశావు? ఇవన్నీ చాలా ఖరీదైనవి. వీటికి ఏమైనా అయిందంటే నిన్ను సోనియా ఇందులో ఒకటి కనిపించట్లేదు. నోబితా, దీనికేం జవాబు చెప్తావు? జియోను నా దగ్గర నుంచి లాక్కోడానికి ప్రయత్నించాడు. అది మిస్ అవడానికి కారణం నువ్వే. ఇదంతా జియాన్ తప్పే, కానీ సునియా నన్నంటున్నాడు. ఇది మాత్రం బాలేదు. దానికోసం నేను గదంతా గాలించాను, కానీ అది నాకు దొరకలేదు. డోరేమో, నువ్వు బాధ పడుకు, నేను దాన్ని బతికి పెడతాను. ఒక్క నిమిషం. ఏంటిది బొమ్మ పిగ్గ? దీని వంక చూడు, ఈ బట్టల్ని నొక్కానంటే మన గ్యాజెట్ ఎలా ఉంది? ఏంటి డోరేమాన్, కబోర్డ్ లో ఉన్నవి కనిపిస్తున్నాయి? ఆ లైట్ వల్ల ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఈ బట్టల్ని నొక్కితే మనకి ఇంకా క్లియర్ గా కనపడతాయి. ఇది సూపర్ గా ఉంది. అరే, ఎప్పట్లాగే అమ్మకి తెలియకుండా ఆన్సర్ పేపర్లని దాచిపెట్టావా? నువ్వు దానికని పెట్టేస్తావా? సరే సరే, దాన్ని నీ లోపల చాలా మిషన్స్ ఉన్నాయి డోరేమాన్. నువ్వు రోబోట్ వే? నేనే మామూలు రోబోట్ ని కాదు, భవిష్యత్తు నుంచి వచ్చిన రోబోట్. అవునవును, నువ్వు సూపర్ రోబోట్ వే, నాకు తెలుసు. నీ పాకెట్ లో చాలా వస్తువులు ఉన్నాయి, చూస్తుంటే గందరగోళంగా ఉంది. నువ్వు ఓకే అంటే నేను వాటిని క్లీన్ చేసేస్తాను. చూసింది చాలు, నాకు సిగ్గేస్తోంది. సరే ఆపు, ముందు వెళ్ళి నీ పని పూర్తి చేయి. వస్తువుని ఇలా చూడడం చాలా బాగుంది. దీంతో మనం ఏదైనా కనిపెట్టచ్చు అనుకుంటాను. ఏమైంది? నాన్నగారి షూ లోపల ఏదో ఉంది. ఏమైంటుంది? ఏంటది? డబ్బు. నాన్నగారి సీక్రెట్ సేవింగ్ అనుకుంటాను. నాన్న మనకి తెలియకుండా ఎలా దాచిపెట్టారో చూసావా? హలో పిల్లలు. మీరా ఆంటీ? ఏంటి సంగతులు? మీ అమ్మని కలుద్దామని వచ్చాను. ఇంట్లో ఉన్నారు నోబిత. ఓ రండి రండి, ఏమిటి విశేషం? మొన్న ట్రిప్ కు వెళ్ళాం కదా, మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాం. ఆహా, అలాగా, చాలా సంతోషం. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంత పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారే, మీది చాలా పెద్ద మనసు. లోపలి ఉందో చూడు. బొమ్మలు ఏం చేస్తున్నారు? మర్యాదగా ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపండి. ఈ పిల్లలు ఎప్పుడు ఇంతే? ఇంకా నయం తప్పించుకున్నాం. దీంతో మనం దేన్నైనా కనిపెట్టచ్చు. నోబితా, డోరేమాన్. ఏమైంది శుజుక? నా బ్రోచ్ ఇందులో పడిపోయింది నోబితా. దిగులు పడకు, ఆ విషయం నాకు వదిలే. అవును, ఆ బ్రోచ్ ఎలా ఉంటుంది? అదొక రెడ్ బ్రోచ్, మ్యూజిక్ నోట్ షేప్ లో ఉంటుంది. అదిగో అక్కడ ఉంది. ఇదిగో దీన్ని తీసుకో, జాగ్రత్తగా పెట్టుకో. థాంక్స్ డోరేమాన్. ఇది ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇలా చూడు, తగదగా మెరుస్తోంది. చాలా థాంక్స్ నోబిత. మీ ఇద్దరికి ఏమైంది? విషయం తెలిస్తే కోపగించుకునేది. నోబిత, డోరేమాన్, సునియా మెడల్ ని కనిపెట్టావా లేదా నోబిత? దానికోసమే వెతుకుతున్నాను. అలాగా, చాలా సంతోషం. చేసిందంతా చేసి సంతోషం అని అంటావా నిన్ను? నీకోసం నేను ఒక బహుమతి తీసుకొచ్చాను, నన్ను ఎందుకు అలా తిడతావు నోబిత? నోబిత, వాడి మాటలకి పడిపోకో, సరేనా? నన్నెవరు బోల్తా కొట్టించలేరు. ఏం చేస్తున్నావు నోబిత? ఒకసారి దీన్ని తెరిచి చూడు. అందులో ఏముందో నాకు తెలుసు, నీ మాటలకి నేను లొంగను. ఏముందబ్బా?
నీకేం కాలేదు కదా డోరేమాన్, భయపడిపోయాను. వాడు ఆనందపడతాడనుకుంటే కోపడెళ్తున్నాడేంటి? ఏమిటా నోబిత, ఇంకా ఇక్కడికి రాలేదు. సునియో, నేను నీకోసం కొన్ని స్నాక్స్ చేసి ఉంచాను, వచ్చి తిను. ఓకే అమ్మా, నేను ఇంకొంచెం సేపట్లో వస్తాను. సరే, ఇప్పుడు దీన్ని లోపల పెడదాం. అనవసరంగా నాన్నగారి కలెక్షన్ తీసుకొచ్చాను, తప్పంతా నాదే. అయిపోయాను. మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఈజిప్షియన్ మెడల్ కనిపించట్లేదే. సునియో, ఏంటి ఇక్కడి నుంచి ఏదో శబ్దం వచ్చింది? అవి ఏమి లేదమ్మా. నోబిత, డోరేమాన్ నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చారు. ఏంటి, పెళ్లి కలుస్తాను. ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? బెదిరిపోయి రావేమో అనుకున్నాను. నేను అన్న మాట తప్పను, దాన్ని కనిపెట్టి నీకిస్తాను. దొరికింది. సునియా, ఇడి చూడు, ఇక్కడుంది. ఇదిగో, ఇక దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఈ గ్యాజెట్ చాలా బాగుంది. అలాగా నచ్చిందా సునియా? నాకు దీన్ని వాడాలనుంది. సరే పద, మనం వెళ్దాం డోరేమాన్. ఒక్క నిమిషం ఆగండి, ఇందులో ఇంకొకటి కూడా కనిపించట్లేదు. ఎంతో ఖరీదైన ఈజిప్షియన్ మెడల్ మాయమైపోయింది, చూడండి. కానీ ఒకటి కనిపించలేదనే కదా నువ్వు చెప్పావు. అది అదేంటంటే నేను అప్పుడు చూసుకోలేదు. ఇంకొకటి లేదని మీకు తెలుసు, దాన్ని వెతికివచ్చు కదా నోబిత. సరే అలాగే. ఏంటి, ఖచ్చితంగా అది గదిలో లేదనిపిస్తోంది. అయితే బయట ఎక్కడికైనా వెళ్లి వెతుకు. ఒకవేళ అది దొరికి గది బయటకు వెళ్ళుండొచ్చు కదా, వెళ్లి వెతుకు. నేను ఒప్పుకోను, అలా జరగదు. నువ్వన్నీ కళ్ళతో చూసినట్టు మాట్లాడకు. గ్యాడ్జెట్ ఉందిగా, ఇదిగో ఈ గది అంతా వెతుకు. సునియో, దొర్లుకుంటూ ఇంత దూరం వస్తుందా? నేను అమ్మను. వెతకుండా నువ్వు ఇలా మాట్లాడుకున్నావు బిత, నాకు కోపం వస్తుంది. బుద్ధిగా ఈ గది అంతా వెతుకు. సర్లే, ఇంతగా చెప్తున్నావు కాబట్టి నీకోసం వెతుకుతాను. అది ఇక్కడుంది, నేను కనిపెట్టేశాను సోనియా. నిజంగానా? చాలా థ్యాంక్స్. ఇందాక దీన్ని కింద పడేసినప్పుడు నేను చాలా భయపడ్డాను. నువ్వు దీన్ని కింద పడేసావా? అవునవును, ఇది నా చేయి జారి కింద పడిపోయింది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు దాన్ని పారేసి నింద మా మీద వేస్తావు. నిన్ను ఊరికే బోతలి పెట్టాను సునియో. అదేంటంటే దీన్ని మా నాన్నగారికి ఇద్దామని వెళ్ళాను, అప్పుడే హఠాత్ గా కింద పడిపోయింది. ఇది మా నాన్నగారికి ఇష్టమైనది, వారికి తెలిస్తే అంతే. అంటే ఇది మీ నాన్నగారిదా? దీన్ని నేను పారేస్తే మా నాన్నగారు నా మీద చాలా కోపగించుకునేవారు. కానీ నువ్వు నన్ను కాపాడావు నోబిత, ఇందుకు కృతజ్ఞతగా నేను నీకు నా వీడియో గేమ్స్ కామిక్స్ ఇస్తాను. మరీ బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటాను. సూపర్ కదా, వీడియో గేమ్స్ ఆడుకుందాం. ఓకే నోబిత. మమ్మీ ఏమైంది? దీనికి జవాబు చెప్పు నోబిత. ఇది నాకు అలమారులో దొరికింది. అదే, దీనికి నువ్వేం సంజాయిషి ఇవ్వదలుచుకున్నావు? మాట్లాడు. అమ్మ దగ్గర అబద్ధాలు ఆడితే ఇలాగే ఉంటుంది. మాస్టర్ గారు టెస్ట్ పేపర్ ఇవ్వగానే ఇంటికి తీసుకొచ్చి నాకు చూపించాలని నీకు తెలీదు? చెప్పేది వింటున్నావా లేదా? సరైన సమయానికే వచ్చారు. ఈ టెస్ట్ పేపర్ మీ నాన్నగారికి చూపిస్తాను, ఆయనే నీకు బుద్ధి చెప్తారు. సరే అమ్మా, ఇప్పుడు నాన్నగారు వచ్చి చెప్తారేమో, ఏం చేయాలి? మీ అమ్మ ఇప్పుడే చెప్పింది, టెస్ట్ పేపర్స్ ని దాచేసావట. నన్ను క్షమించండి. నువ్వు టెస్ట్ లో తక్కువ మార్కులు తెచ్చుకోవడం కూడా తప్పు కాదు, కానీ పేపర్స్ ని విధంగా దాచేయటం మాత్రం చాలా పెద్ద తప్పు. ఇది క్షమించరాని నేరం. ఓకే నాన్న, కానీ మీరు కూడా కొన్నిటిని మాకు చూపించకుండా దాచి పెడుతున్నారు కదా. నేనా? ఏమంటున్నావు? షూ ర్యాక్ లో ఉన్న మీ షూ గురించి చెప్తున్నాను. నోబిత, ఆ విషయం నీకేనా తెలుసు? ఇలా చూడు, ఆ రహస్యం మాత్రం మీ అమ్మకి తెలియనివ్వద్దు, ప్లీజ్ చెప్పొద్దు. ఓకే నాన్నగారు.
ఏం చేస్తున్నారు? వాడికి బాగా బుద్ధి చెప్పమని చెప్పాను కదా, చెప్పారా లేదా? అది అది నోబుద చేసిన పనికి వాడిని గట్టిగా మందలించాను. వాడు చేసిన తప్పుకి ఈ మాత్రం చాలనుకుంటా. ఏమంటున్నారు? పోనీ లేని వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకేం బాగుపడతాడు చెప్పండి. సరే సరే, నువ్వు కోపగించుకోవద్దు, నేను వాడికి బుద్ధి చెప్తానులే. ఇలా చూడబితా, ఇంకెప్పుడు అలాంటి పని చేయద్దు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు కూర్చో, లేవకో. నోబితాని మీరు ఇలాగే గారాబం చేసి చెడగొడుతున్నారు, అందుకే వాడు టెస్ట్ పేపర్లు మనకు చూపించకుండా దాస్తున్నాడు. ఏమైంటుంది, నాన్నగారు కూడా తిట్లు తింటున్నారు? మీరిద్దరు ఎప్పుడు మారుతారో ఏమిటో, ఇంకెప్పుడు ఇలా చేయలేని ఇద్దరు నాకు మాట ఇవ్వండి. అనవసరంగా నాన్నగారు కూడా దొరికిపోయారు.